నిన్ను పరలోకానికి పోనీయకుండా ఈ మనుషుల్ని ఎవరు అడ్డుకోలేరు. ఎవరు అడ్డుకుంటున్నారు? విరోధి అయిన అపవాది. అందుకు వాడిని విరోధి అన్నాడు. మరి శరీరాన్ని ఎందుకు శత్రువు అన్నాడు? శరీరం కూడా మన పరలోకం వెళ్లకుండా అడ్డుకుంటుందా? మనలను పరలోకానికి చేరకుండా అడ్డుకునే శక్తి నీ శరీరానికే ఉందట. అందుకే అది శత్రువు అయింది. శరీరము ఆత్మకు విరోధముగా అపేక్షించుచున్నది అన్నాడు. చూసారా, శరీరము ఎందుకు శత్రువు అయిందంటే పరలోకానికి వెళ్ళవలసిన ఆత్మ పరలోకం గురించి ఆలోచించనివ్వకుండా ఈ శరీరము చేసింది. యేసుక్రీస్తు మాట్లాడుతూ కొండ మీద ప్రసంగంలో నుండి అద్భుతమైన మాటలు చెప్పాడండి. మత్తయి సువార్త 5:29 నుంచి జాగ్రత్తగా వినాలి. నీ కుడి కన్ను ఏం అభ్యంతరపరుస్తుందట? దేనికి అభ్యంతరపరుస్తుంది? పరలోకానికి వెళ్ళవలసిన ఆత్మను పరలోకం వైపు చూడనివ్వకుండా ఈ దేహంలో ఉన్న ఒక కన్ను అభ్యంతరపరుస్తుంది. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరచగలదు. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరుస్తుంది. తర్వాత దాన్ని ఏం చేయాలో చెప్తున్నాడు. అది నీ శత్రువు. దానిని పెరికి నీ వద్ద నుంచి పారవేయి. బా, పరలోకానికి వెళ్లకుండా నిన్ను అడ్డుకునే నీ శత్రువు శరీరమే. ఆ శరీరంలో ఉన్న ఒక అవయవమే కన్ను. ఆ కన్ను నిన్ను అభ్యంతరపరుస్తుంది. అలా అభ్యంతరపరిస్తే నీ కన్ను అని నువ్వు కనికరించకు. దానిని పెరికి నీ వద్ద నుంచి పారవేయి. ఏ, ఎందుకు? అలా పెరిగి పారవేయక ఆ కన్నుకు అవకాశం ఇచ్చి దానిని మన్నించి దాని కోరిక తీర్చి దానిని నువ్వు అంగీకరించావా, ఏం జరుగుతుందో చూడండి. తర్వాత మాట, నీ దేహమంతయు నరకములో పడవేయబడుతుంది. నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. నీ కన్ను అభ్యంతరపరిచిందా? నువ్వు పెరిగి పారవేయి. ఒకవేళ దాన్ని పెరిగి పారవేయలేదా, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని నరికి నీ వద్ద నుంచి పారవేయి. అంటే నీ కన్ను అభ్యంతరపరుస్తుంది, కాలు అభ్యంతరపరుస్తుంది, నీ అవయవాలు అభ్యంతరపరుస్తాయి. పరలోకానికి వెళ్లకుండా సాతాన్ అడ్డుకుంటుంది, సాతాన్ అడ్డుకుంటుంది, సాతాన్ అడ్డుకుంటుంది అంటున్నావు, రైటే. అడ్డుకోవడానికి అతి ఉపయోగించుకున్న ఒక ఆయుధమే నీ శరీరం. మానవులుగా అనగా దేవుని ఆత్మలమైన మనము ఈ దేహాన్ని లోబరుచుకొని దేవుని పని జరిగించాలి. అందుకే దేవుడు అవయవాలు ఇచ్చాడు. చేతులతో దేవుని పని జరిగించాలి, కాళ్ళతో దేవుని పని జరిగించాలి, కళ్ళతో దేవుని పని జరిగించాలి, నోటితో దేవుని పని జరిగించాలి, ఈ దేహంతో దేవుని పని జరిగించాలి. రోమాపత్రిక 6:12 కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమును శరీరములో పాపమును ఎలనీయకండి. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి గాని. 13:2 మీ అవయవములను నీతి సాధనములుగా. దేవుని నియమం ఇదండి. చేతులు దేవుడు ఎందుకు ఇచ్చాడు తెలుసా? కాళ్ళు దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఈ అవయవాలు దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? కాళ్ళు ఉన్నాయి కదా అని ప్రతి చోటికి పరుగులు తీసుకుంటూ వెళ్ళిపోతున్నావు. చేతులు ఉన్నాయి కదా అని దేవునికి వ్యతిరేకమైన ప్రతి పనిని చేస్తున్నావు. నోరు ఉంది కదా అని ఆడకూడని వదరబోతూ మాటలన్నీ ఆడుతూ దేవునికి వ్యతిరేకముగా మాట్లాడి అపవిత్రములైన ఎన్నో ముసలమ్మ ముచ్చట్లతో నీ ఆత్మను పాడు చేసుకుంటున్నావు. ఎందుకు ఇవ్వబడ్డాయి అవయవాలు? నీతి సాధనములు. ఇవి నీతి సాధనాలు. ఇవి నీతి సాధనాలు ఏమండి? ఇవి నీతి సాధనాలుగా ఉండాలని దేవుడు ఒక నియమముతో వీటిని మన దేహములో అమరిస్తే, పౌలు అంటున్నాడు, వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు. అంటే దేవుని కొరకు ఉపయోగపడవలసిన ఈ అవయవాలు దేవునికి ఉపయోగపడకుండా ఒక నియమం ఏదో లోపల ప్రవేశించిందని, ఎవరో దాన్ని ప్రవేశపెట్టారని పౌలు అంటున్నాడు. ఆత్మను వశపరుచుకొని ఆత్మపై తిరుగుబాటు చేసి ఆత్మకు వ్యతిరేకంగా ఈ శరీరం మారిపోవటం కారణం ఏమిటంటే ఒక దుష్టుడు, అపవాది, వాడు మానవ దేహాలలో ఒక చిప్పు పెట్టాడు, ఒక ప్రోగ్రామింగ్ పెట్టాడు, వేరొక నియమాన్ని పెట్టాడు. ఏంటా నియమం?
నా అవయవములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి, ఆత్మనైన నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. అదేంటండి, దేవుడు పెట్టిన నియమం ప్రకారం అయితే ఆత్మకు శరీరం లోబడాలి, కానీ వేరొక నియమము రావడం వలన అవయవములలో వేరొక నియమం ప్రవేశించి అది పౌలు గారిలో లేదా ఒక మనిషిలో ఉన్న దేవుని మంచి మాటలతో పోరాటం చేస్తుందట, పోరాటం చేసి ఆ మనిషిని లోబరుచుకుంటుందట. ఏంటా నియమం? యాకోబు పత్రిక 4 జాగ్రత్తగా వినండి, మీ దేహాల గురించి మాట్లాడుతున్న మాటలవి, మీ శరీరాల గురించి వ్రాయబడిన మహాజ్ఞానం ఇది. యాకోబు పత్రిక 4 మొదటి వచనం చదవండి. మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మనుషుల్లో ఈరోజు ఏమైపోయినాయి? గొడవలు ఎక్కువైనాయి. ఎవరెవరి దగ్గర? దేశాల మధ్య గొడవలకు పక్కన పెట్టేయండి కాసేపు. కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య కలహాలు, తండ్రి బిడ్డల మధ్య కలహాలు, తల్లి కూతుళ్ళ మధ్య కలహాలు, అన్నదమ్ముల మధ్య కలహాలు, ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి? చదవండి. మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు భోగేచ్ఛలు. 60 ఏళ్ళైనా 70 ఏళ్ళైనా దేవుని కోసం, దేవుని పని కోసం అరిగిపోయి కరిగిపోయి ఆత్మకు పరలోకాన్ని అందించవలసిన ఒక నియమమును సాతాను తీసివేసి శరీర అవయవాలలో మరొక నియమాన్ని ఇంజెక్ట్ చేసింది. సుఖపడు. మీ అవయవములలో ఏదొచ్చిందంటే భోగేచ్ఛ, భోగము అనగా సుఖం, ఇచ్ఛ అంటే కోరిక, సుఖపడాలనే కోరిక. 60-70 ఏళ్ళ ఈ బ్రతుకులో తొందరగా దేవుని పని ముగించుకొని తొందరగా దేవునికి దేవుని యొక్కకు వెళ్ళడానికి అర్హత పొంది పరలోకానికి అర్హులమైపోవాలని ఎవరండి అవయవాలను అర్హదిస్తున్న వాళ్ళు? అలా దేవునికి అవయవాలు పనికి రాకుండా పోవడానికి కారణం ఏమిటంటే మీ అవయవాలలో భోగేచ్ఛలు కనబడుతున్నాయి అయ్యా అన్నాడు. భోగము అనగా సుఖం, సుఖపడే కోరిక. ఎక్కడి నుంచి వచ్చింది ఈ సుఖపడే కోరికలు? మన దేహానికి భోగేచ్ఛలు ఉన్నాయి, మన దేహంలో అవయవాలకు భోగేచ్ఛలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. మన అవయవాలలో భోగేచ్ఛలు రావడం వల్ల ఏం జరుగుతుంది? అవయవాలలో భోగేచ్ఛలు వచ్చేయండి. పాదాల నుంచి ఆలోచన చేద్దాం. పాదాలకు కోరికలు ఉంటాయా? పాదాలకు మట్టిలో తిరిగేవి కదండి, పొలం గట్ల మీద తిరిగేవి కదండి, ఇసుకలో తిరిగేవి కదండి, వాటికి కోరికలు ఏంటి అని అంటారా? ఏమన్నాయి చెప్తాను వినండి. పాదాల ముందు చివర మనకు కనపడేవి గోర్లు. ఉన్నాయా గోర్లు? ఉన్నాయి. ప్రపంచంలో నెయిల్ పాలిష్ కంపెనీలు, ఎన్ని రకాల కంపెనీలు, ఎన్ని రకాల రంగులు, ఎంత ఉందండి? ఒకటి అడిగాను జనరల్గా ఎంత ఉంటుందని, 80 రూపాయలు అన్నాడు. ఏది ఇంత అంగుళం కూడా లేదు, అది 80 రూపాయల. నీ మట్టిలో తిరిగే పాదాల ముందు ఉన్న వేర్ల పైన ఉన్న గోళ్లకున్న కోరికకు ఖరీదంత తెలుసా? 80 రూపాయలు. కోరిక ఉందో దానికి? ఉంది. నీ గోళ్ల కోరిక తీర్చడానికి కొన్ని 10ల సంఖ్యలో కంపెనీలు వెలిశాయి. అక్కడ నుంచి కొంచెం ముందుకొద్దాం. ఆ పైకి రాగానే ఉంటాయి పాదము, పాదం పైన గోరింటాకు. ఈ పాదం చుట్టూ రౌండ్ ఏమి రావాలి? గోరింటాకు. ఏంటి లేకపోతే ఏమన్నా ఇద్దా? అబ్బే ప్రాణం అంతా లాగేస్తుంటుంది. రేపు ఉదయం పండగండి, ఏం పెట్టాలి ఏం పెట్టాలి? పాదాల వైపు కాళ్ళు బోసిగా ఉన్నాయి, కళ్ళు ఎలా ఉన్నాయి, 24 గంటలు చూసుకుంటుంది. ఏ నీ చూపంతా అటువైపు లాగుతుంది పాదం. ఏంటి ఏడు ఖాళీగా ఉన్నావు? పక్కింటి మంగళగౌరిని చూడు, ఎదురింటి అప్పలమ్మను చూడు, వెనకింటి నరసమ్మను చూడు. పాదాలు ఎర్రగా మెరిసిపోతాయి. ఎంత ఎర్రగా పడితే అంత ఎర్రట మొగుడు వస్తాడు. ఇదొక మాయమాట. ఏమండి ఇక అంతే గోళ్ళ రంగు, తల గోరింటాకు. కొంచెం అంగుళం పైకి వస్తే పట్టీలు, పట్టీలు బంగారు పట్టీలు, వెండి పట్టీలు, గల్లు 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 గల్లు. అలాగ మనం ఆలోచించుకుంటూ వెళ్ళిపోతే చేతి వేళ్ళ కోరికలు లేవా? దీనికి నెయిల్ పాలిష్. నెయిల్ పాలిష్ నుంచి పైకి వస్తే బంగారు ఉంగరం. ఒక ఉంగరంతో సరిపోవటం లేదు ఈ మధ్యకాలంలో. 5 వేళ్ళకి 5 చాలకపోతే ఒకదాని మీద ఒకటి. అక్కడి నుంచి కొంచెం పైకి వెళ్తే మణికట్టు, మణికట్టు ఖాళీ కొంటితే ఒప్పుకుంటుందా? ఇది బంగారం. ఒక్కటైనా చేయించుకోవాలి. ఈ చేతికి వేసి వదిలేసారనుకోండి, ఈ చేయి ఊరుకుంటుందా? ఏంటి నేనేమైనా తక్కువ? నాకు ఇంకొకటి కావాలి. అక్కడ నుంచి కాస్త అలా వెళ్ళిపోతే, పైకి వెళ్ళిపోతే మెడకు బంగారం,
చెవులకు బంగారం. చెవుల వరకు అనుకుంటే పొరపాటు. ఈ మధ్య కాలంలో పైనుంచి కింద వరకు అన్ని రంధ్రాలే. ఏమైందో తెలియదండి. ఈ నొసళ్ళపైన కూడా పెడుతున్నారు చాలామంది. కొంతమంది నాలుగు తీసి నాలుగు మీద పెడుతున్నారు. ఏంటి అది పూస? ముక్కుకు బంగారం, చెవులకు బంగారం, మెడకు బంగారం, నడుముకు బంగారం. స్త్రీల గురించే కాదండి, పురుషుల గురించి కూడా. ఏ పురుషులకు కోరికలు లేవా? వాళ్ళకు బంగారం కోరికే, వాళ్ళకు ఏదో ఏమండి ఏదో అనుభవించాలన్న కోరికే, వాళ్ళకి ఏదో తినాలన్న కోరికే. నాలుగు ఉందనుకోండి, రోజు సాంబార్ వేస్తాను అనుకోండి, ప్లేటు విసిరి కొడితే రెండు ముక్కలు అవుతుంది. ఏ రోజు ఉపచారేనా? కడుపు నిండడానికి ఏదైతే ఏమైంది? అక్కడ కడుపు నిండడం కాదు ప్రాముఖ్యం. ఈ బెత్తెడున్న దానికి రకరకాలు కావాలి. అందుకే ఒకరోజు మటన్, ఒకరోజు చికెన్, ఒకరోజు ఫిష్, ఒకరోజు ఫ్రాన్స్, ఒకరోజు పీతలు, ఇంకొక రోజు ఏవో ఏవో ఏవో. రోజు వంకాయ వండితే, రోజు చింతపండు అయితే, రోజు ఏమండి పచ్చడి అయితే. ఏంటండి దీనికి ఉన్న కోరికలు? చెవులకు కొన్ని కోరికలు ఉంటాయి. ఏమండి చెవులకు కోరిక? కళ్ళకి? కళ్ళకి ఎన్ని కోరికలు? సెల్ ఫోన్ వదలట్లేదండి మధ్య. ఏది పసిపిల్లలు వాడిని ఊరకుండా పెట్టలేక చేతికి సెల్ ఫోన్ ఇచ్చేస్తుంది. ఫోన్ కూడా చిన్నది కాదు, చాట్ అంత పెద్దది. అందులో వైఫై ఫ్రీగా ఉంది. రిలయన్స్ వేసేసుకున్నారు కూడా, జియో వేసుకున్నారు అనుకోండి, నెట్టే నెట్. ఆ నెట్లో ఇలా టచ్ చేయగానే ఏ పక్క నుంచి వస్తుందో తెలియదు, బూతులే వచ్చేస్తున్నాయి. పసిపిల్లలు ఈ కన్ను అవి చూడాలని ఆరాటం. ఏంటండి ఇది? నీ శరీరం. బండి కావాలంటుంది, బండి తర్వాత కారు కావాలంటుంది, ఇల్లు కావాలంటుంది, బిల్డింగ్ కావాలంటుంది, అన్నీ కావాలంటుంది. ఇవన్నీ సంపాదించుకోవడానికి నువ్వేం చేస్తున్నావు తెలుసా? రాత్రనక పగలనక, టైం అనక, సమయం అనక, అసమయం అనక, నీ శరీరంలో పుట్టిన ఈ కోరికలన్నిటినీ తీర్చుకోవడానికి దేవుడిచ్చిన ఈ బ్రతుకు కాలం అంతా నువ్వు వాడేస్తున్నావు. 60 ఏళ్ళు కదా దేవుడిచ్చింది. ఈ 60 ఏళ్లలో దేవుడిచ్చిన పనిని పూర్తి చేయవలసిన నీవు. ఆ పని పూర్తి చేస్తేనే దేవుడు పరలోకానికి రాణిస్తాడు అక్కడ. కానీ ఆ పని నీకు జ్ఞాపకం రాకుండా ప్రతి క్షణము తన కోరికలు తీర్చుకోవడానికి నిన్ను వశపరుచుకొని, నాకు గాజులు కావాలి, నాకు బంగారం కావాలి, నాకు వస్తువులు కావాలి, నాకు వస్త్రాలు కావాలి, నాకు ఇళ్ళు కావాలి అని నిన్ను తన కోరికలతో నింపి, తన కోరికలు తీర్చుకోవడానికి నిన్ను వశపరిచి, బ్రతుకాలం అంతా దాని కోరికలు తీర్చడానికి నువ్వు కష్టపడేలా చేస్తుంది. అలాగని తీరుతాయా కోరికలు? తీరుతాయా? చచ్చేంత వరకు కూడా కోరికలు ఉంటూనే ఉంటాయి, వాటిని తీర్చుకుంటూనే. ఇంతలో చావు వచ్చింది, వచ్చేస్తుంది ఏదో ఒకరోజు చావు. 60-70 ఏళ్ళలోనని అవసరం లేదు. మధ్యలో యాక్సిడెంట్ రావచ్చు, మధ్యలో ఏదో విద్యుత్ ఘాతం తగిలి చావచ్చు, మధ్యలో ఎక్కడో ఏదో కాలుజారి నీళ్ళల్లో పడి చావచ్చు. వస్తుంది కదా మధ్యలో, రాదా? అలా చావు రాగానే ఈ దేహంలో అప్పటి వరకు ఉన్న మనలను ఈ దేహం అలా బయటికి రెట్టేస్తుందండి. ఈ ఆత్మ ఇక్కడెక్కడ తిరగడానికి వీల్లేదు, ఇక్కడెక్కడ ఉండదు, ఉండడానికి వీల్లేదు. నీతిమంతులు ఉండే చోటుకి వెళ్ళిపోవాలి. నీతిమంతులు ఉండే చోటు నెమ్మది ఉంది, విశ్రాంతి ఉంది. అక్కడికి వెళ్ళాలి అంటే శరీరమును విడిచిపెట్టిన ఆత్మ లేదా నువ్వు, నేను అప్పటి వరకు దేవుని కోసం బ్రతికిన వాళ్ళమై ఉండాలి. ఎన్నో దేవుని కార్యములు చేసిన వాళ్ళమై ఉండాలి. ఎన్నో నీతిక్రియలు జరిగించిన వారమై ఉండాలి. దేవుని కొరకు నియమింపబడిన వారుగా దేవుని పనిచేసిన వారమై ఉండాలి. మరి చేశామా? దేవుడి గురించి ఆలోచించారా? అవసరాల కోసం అప్పుడప్పుడు గుడికి వచ్చి వెళ్ళారు, రైటే, అది కాదు. ఈ శరీరమును దేవుడిచ్చినందుకు ఈ అవయవాలతో దేవుడు పనిచేసావా? నీ నోటితో దేవుని వాక్యం చెప్పావా? ఈ చేతులతో పరిశుద్ధుల పాదాలు కడిగావా? ఈ కాళ్ళతో సువార్త కొరకు పరుగులు తీసావా? ఈ చేతులతో కరపత్రాలు పంచావా? ఇదిగో ఈ చేతులతో ఈ కాంపౌండ్ అంతా శుభ్రం చేసావా? స్టేజ్ కట్టావా? లైట్లు కట్టావా? ఈ పరిశుద్ధులందరినీ తీసుకురావడానికి పబ్లిసిటీ చేసావా? పోస్టర్లు వేసావా? దేవుని కొరకు ఏమాత్రము కష్టపడకుండా నువ్వు చచ్చిపోతే అది పరదేశకు వెళ్ళదు. నీ ఆత్మ పరదేశకు వెళ్ళదు, నువ్వు పరదేశకు వెళ్ళలేవు. భయంకరమైన అగ్ని జ్వాలల్లోనికి వెళ్ళిపోవాలి. అలా నువ్వు అగ్ని జ్వాలల్లోనికి వెళ్ళిపోవడానికి కారణమేంటి? కారణమేంటి? బ్రతుకు కాలమంతా దేవుని పని ఒకటి ఉందని, ఆత్మ అనేది ఒకటి దేహంలో ఉందని, ఆ ఆత్మ నేనని, అది దేవుడి కోసం పనిచేయాలని నీకు ఏమాత్రము గుర్తుకు రాకుండా నిన్ను వశపరుచుకొని తన కోరికలు తీర్చుకుందే, దానివల్ల నువ్వు మోసపోయావు. దానివలన నీకు మిగిలేదంటూ తెలుసా?
అక్కడ ఏడుపు పండ్లు కొరుకుట, ఏడుపు పండ్లు కొరుకుట, ఏడుపు పండ్లు కొరుకుట, ఏడుపు పండ్లు కొరుకుట అంటే బ్రతుక్కాలం అంతా నిన్ను వాడుకొని వదిలేసి చివరికి నిన్ను పాతాళం పాలు చేసింది. అదే కట్టే మిగిల్చిన కన్నీటి గాథ. ఇలాగ బ్రతుకు కాలం అంతా దేవుడి గురించి ఆలోచించనివ్వకుండా తన కోరికల గురించే నిన్ను ఆలోచించమంటూ నువ్వు తన నీ నివాసమైన పరలోకము అనేది జ్ఞాపకం చేసుకోకుండా చేసిందే. తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలములకు పోనీయని వాడు ఎతడేనా అని సాతాను గురించి చెప్పినట్లు నీ శరీరం కూడా చేసింది కదా పని. మన కట్టె సామాన్యమైనది కాదు, ఇది కసాయి. జీవబ్రహ్మ నేర్పుతుంది, నేత్రాశ నేర్పుతుంది, శరీరాశ నేర్పుతుంది. ఇలా మనలో దేవుని కోసము ఉండకూడని వేరొక నియమము ఈ దేహంలో ప్రవేశపెట్టబడింది. ఈ దేహము విరోధిగా మారిపోయింది. ఆత్మ పరలోకానికి వెళితే నాకే, వెళ్ళకపోతే నాకే, నా కోరికను నేను తీర్చుకుంటాను. ఇంకా చెప్పాలంటే ఆత్మను కూడా పరలోకానికి వెళ్ళనివ్వకుండా చేయడానికి భీష్మించు కూర్చుంది కట్టే. దానిలో నియమం ఉంది, ముందు నా సుఖాలు. ఈరోజు మనిషి ఏమున్నా ఏమయ్యాడు చెప్పండి? ఎవరిని చూసినా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఏ పనిలో ఉన్నాడు చెప్పండి? జానెడు పొట్ట. జానెడు పొట్ట ఎక్కడుంది? ఈ కట్టె. ఈ కట్టెలో జానెడు పొట్టుంటే ఆ జానెడు పొట్టను నింపడానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రయాసపడుతున్నాడు మనిషి. ఈ శరీరం కోసమే, ఈ శరీరమును తృప్తిపరచడానికే. ఏమండి, మనం ఎంత ప్రేమిస్తామండి దీన్ని, ఎంత ప్రేమిస్తాం. ఉదయం లేవగానే మొట్టమొదటి ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, ముందెళ్ళి చూసేది ఎక్కడని మనం వెళ్ళి మొదట చూసుకునేది ఎక్కడ? లేవగానే ముందు అద్దం. కొంతమంది నిలువద్దం పెట్టుకున్నారు ఇంట్లో. వెళ్ళగానే ముఖం ఎలా ఉంది, ముక్కు ఎలా ఉంది, కళ్ళు ఎలా ఉన్నాయి, జుట్టు ఎలా ఉంది, దానికి అన్ని కాస్మెటిక్స్. ఎంత ప్రేమిస్తున్నావే, ఎంత ప్రేమిస్తున్నావే. నీవు చచ్చిన తర్వాత నరకానికి వెళ్ళేటప్పుడు దేవుడు, నాయన నీ శరీరాన్ని నువ్వు ప్రేమించావు, నీ కట్టే ఇక్కడికి రావడానికి కారణమైందని ఆ రోజు చెబితే ఏం చేస్తావు? అక్కడి వరకు వెళ్లకుండానే ఇక్కడే దేవుడు వాక్యంతో నీ దేహాన్ని కంట్రోల్ చేయి, అది నీకు శత్రువు, నీ కుడికను నిన్ను అభ్యంతరపరుస్తుంది, పరలోకానికి వెళ్లకుండా నీవు చూడకూడదని చూస్తుంది, నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరుస్తుంది, పరలోకానికి వెళ్లకుండా నీవు చేయకూడదని నీ చేత చేపిస్తుంది, నీ దేహం నిన్ను అభ్యంతరపరుస్తుంది. ఎందుకంటే వేరొక నియమము దానిలో ఉంది. గుర్రమట కళ్ళెం వేయకపోతే మాట వినదట. దాని నాలుకలో నుంచి ముక్కులో నుంచి కళ్ళెం వేసి లాగి రౌతు దాన్ని పట్టుకుంటాడు గుర్రపు రౌతు. ఈ కళ్ళకు గంతలు కట్టాలి, ఈ పక్క ఈ పక్క అంతే. అది పరుగెడుతున్నప్పుడు ఒక్కసారి లాగాడంటే అది ఆగిపోవాలి, లేకపోతే కంట్రోల్ అవుతుందా? ఈ దేహం కూడా అలాంటిదే. కళ్ళెం వేయకపోతే మన మాట వినదు. అలాంటి భయంకరమైన ఈ దేహం మనకు శత్రువు.